దేవుని నామమున అందరికీ శుభములు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి చాల్సాయి గారు సంఘ కాపరులకును ఇతర పెద్దలకును నా యొక్క హృదయపూర్వక వందనములు నేటి దినమున మనకి ఇచ్చినటువంటి దానాంశము నీతి నుడు ఒక గట్టిగా పట్టుకుందును యోగు గ్రంథం నుంచి ఇరవై ఏడో అధ్యాయము ఆరో వచనం నుంచి తీసుకోబడినటువంటి ఈ వాక్యము నీతి అంటే ఏమిటి గలతీయులకు రాసిన పత్రిక మూడు నాలుగు ప్రకారంగా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును హబకకు రెండు నాలుగు ప్రకారంగా నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకును ఆదికాండము పదిహేను ఆరు అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనిని నీతిగా ఎంచబడను రోమీయులు నాలుగు మూడు అబ్రహాము దేవును నమ్మెను అది అతనిని నీతిగా ఎంచబడను ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయము దేవుని అందు విశ్వాసం మాత్రమే కాకుండా మరి ఏ విధంగా కూడా మనం నీతిమంతులుగా ఎంచబడము దేవుని అందు విశ్వాసము నమ్మకం కలిగిన వారు మాత్రమే ఇక్కడ నీతివంతులుగా ఎంచబడతారు యోపు కూడా యందు భయభక్తులు కలిగిన వాడు యథార్థవంతుడు న్యాయవంతుడినై చెడుతనమును విసర్జించిన వాడు అతని నీతిమంతుడిగా ఎంచబడను ఆది కాండము పన్నెండు ఒకటి ప్రకారంగా అబ్రహాము దేవుని మాటను నమ్మి సమస్తమును విడిచిపెట్టి దేవుని ఆజ్ఞలను గైకొని ముందుకు నడిచాను అదేవిధంగా యోబు ఒకటి ఇరవై ఒకటిలో కూడా సమస్తమును కోల్పోయిన యోబు దేవుని మాటల కొరకు అతను నమ్మి అక్కడ ఒక మాటను పలికాను ఎహోవా ఇచ్చాను ఎహోవా తీసుకొని పోయాను ఎహోవా నామమునకు స్థుతి కలుగును కాక ఈ రెండు వచనాలలో కూడా అబ్రహాము మరియు యోబు సమస్తము కోల్పోయినప్పటికీ కూడా మనం ఇక్కడ గమనించిన వంటి విషయము వారు దేవుని అందు విశ్వాసంని పోగొట్టుకోకుండా నీతిని గట్టిగా పట్టుకున్నటువంటి వారు వారి దృష్టి అంతే కూడా దేవుడిపై ఉన్నది లోకానుసారమైనటువంటి విషయాలపైన వారు ఎటువంటి విషయంలో కేంద్రీకరించలేదు దే నాట్ అటాచ్డ్ టు ఎనీ వరల్లీ థింగ్స్ దే ఫోకస్డ్ ఆన్ గాడ్ తమ స్వనీతితో వారు ముందుకు వెళ్ళలేదు రోమీయులు రాసిన పత్రిక పది మూడు ప్రకారంగా దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపించే భూమి కొనుచు దేవుని నీతిని లోబడలేదు తమ నీతితో ముందుకు వెళ్తున్నామని తమ ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ వల్ల ముందుకు వెళ్తున్నామని తమ ప్రణాళిక వల్ల ముందుకు ఇవన్నీ కూడా సమస్త సాధ్యమైనటువంటి వారు ఒక భ్రమలో ఉన్నారు మనము స్వనీతితో ఏది కూడా చేయలేము దేవుని యందు నీతి కలగాలంటే దేవుని అందు విశ్వాసం కలిగిన వారంగా దేవుని మహిమపరచాల్సి ఉంటుంది మన స్వనీతి కాకుండా దేవుని క్రి మన క్రియలన్నీ కూడా దేవుని మహిమపరిచే విధంగా మనం ఇక్కడ మనం క్రియలను మార్చుకోవాల్సి ఉంటుంది మొదటి కొరైంతీలు నాలుగు నాలుగులో నన్ను నేను పరీక్షించుకుంటే నీతి మంతుడిగానే నిర్దోషిగానే కనబడదును కానీ దేవుడు మాత్రమే మనని నీతి నిర్దోషిగా మనని ఇక్కడ ఎంచబడాల్సి ఉంటుంది యోబు సమస్తాన్ని కోల్పోయాడు తన ఆరోగ్యంని తన కన్నపిల్లలను ఎడ్లను గేదెలను ఇండ్లను స్థలాలను ఇలా సమస్తాన్ని కోల్పోయినటువంటి యోబు ఒక మాటను పలికాడు అతడు యహోవా నామంనకు స్థుతి కలుగుని కాక అని చెప్పాడు మన చిన్న చిన్న సమస్యలు మన జీవితంలో ఎన్నో చిన్న సమస్యలు వచ్చినప్పుడే మనం ఎంతో నిరాశపడి నిస్పృహపడి ఫ్రస్టేషన్ డిప్రెషన్లోకి వెళ్తుంటాం ఇక్కడ మన ఉదాహరణకు చూసినట్టయితే పరీక్షల్లో విఫలమయ్యామని విద్యార్థులు పంట పొలాలు పండలేదని రైతులు ప్రేమ విఫలమైందని యవనస్తులు తమ అనుకున్న జీవితం మనం అనుకున్న విధంగా జీవితం కొనసాగట్లేదని కొందరు ఈ విధంగా తమ యొక్క దేవుడిచ్చినటువంటి మంచి జీవితాన్ని దేవుడు కొరకు విశ్వాసం కలగకుండా మనం ఇక్కడ ముగించుకోవడం చూస్తున్నాం యోగ జీవితంలో మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది యోబు హ్యాస్ గాట్ అ ఎక్స్ట్రాడినరీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఆత్మీయ బలవంతుడు అక్కడ మనం చూసినట్టు అయితే యోబు ఎల్లవేళ దేవుణ్ణి స్థుతించేవాటివాడు ఎడతెగక వాడు రెండవ లక్షణం చూసినటువంటి అయితే ఇక్కడ నిరీక్షణ కలిగిన వాడు వెయిటింగ్ అప్ ఆన్ లాడ్ గాడ్ ఈస్ టు ఆల్వేస్ తనకి ఎన్ని కష్టాలు వచ్చినాను నష్టాలు వచ్చినను ఎన్ని బాధలు వచ్చినను తన సహనంను తన ఒక నిరీక్షణను పోగొట్టుకోలేదు ఈ సహనం అనేటువంటి క్వాలిటీ వెయిటింగ్ అప్ తప్పకుండా దేవుడు ఏదో ఒక రోజు నాకు తప్పకుండా మేలు చేస్తాడన్నటువంటి గొప్ప సహనం కలిగినటువంటి వ్యక్తి యోబు మూడవది విశ్వాసం యోబు జీవితానికి విజయానికి మీరు మనం గమనించినటువంటిదైతే విశ్వాసం మూల కారణం ఇక్కడ మనం చూసినటువంటిదైతే యోబు విషయంలో మూడు విషయాలతో మానలేదు యోబు ప్రార్థించటం మానలేదు కంటిన్యూస్గా ప్రార్థించడము ఎడతెగక ప్రార్థించడము ఇక్కడ ప్రార్థన అనేది పవర్ఫుల్ టూల్గా యోబు జీవితంలో చూస్తున్నాం మనము కూడా మన జీవితంలో ఈ పవర్ఫుల్ టూల్ ప్రార్థనా జీవితం విశ్వాస ప్రార్థన అనేది మనం కలిగి ఉండాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బల్బు వెలుగుతుంది అంటే అది ప్రకాశవంతంగా వెలుగుతుందంటే ఈ లైవ్ వైర్ కనెక్షన్ తోటి ఇక్కడ స్విచ్ వేస్తే తప్ప ఈ యొక్క ప్రకాశం వెలుగును మనం చూడలేము అదేవిధంగా మన జీవితాల్లో మనం కూడా ఇతరుల మధ్యలో మాదిరికరంగా నిలబడాలంటే దేవుని క్రైస్తవ గుణాలు కలిగి ఉండాలంటే ఈ ప్రార్థన విశ్వాస ప్రార్థన అనేటువంటి యొక్క స్విచ్ని వేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే ద కనెక్టివిటీ బిట్వీన్ అస్ అండ్ ద గాడ్ మనకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి కనెక్టివిటీ ఎప్పుడు కూడా మనం మానకూడదు దీనికి కారణము విశ్వాస ప్రార్థన ఎప్పుడైతే మనం విశ్వాస ప్రార్థన ఎడతగక ప్రార్థిస్తుంటామో విశ్వసిస్తుంటామో నిరీక్షణ కలిగి ఉంటామో ఇక్కడ మనకు ఈ కనెక్టివిటీ అనేది బ్రేక్ కాదు ఈ విధంగా యోబు ఎల్లవేళలా దేవునిస్తూ స్తుతిస్తూ స్థుతిస్తూ స్తోత్రం చేస్తూ ఎప్పుడు కూడా తను కంటిన్యూటీ ఈ క్వాలిటీస్ ఎప్పుడు కూడా తను మానివేయలేదు మనము జనరల్గా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మనం ఇతరుల నుంచి కోరుకునేది ఓదార్పు ఆదుకోవడము ఇతరుల నుంచి సహాయం అనేది కోరుకుంటుంటాము కానీ యోబు విషయానికి వచ్చేసరికి తన భార్య యోబుకు అన్నీ ఉన్నప్పుడు తను తనతో పాటు జీవనాన్ని కొనసాగించింది సంతోషంగా ఉంది కానీ ఎప్పుడైతే యోబు సమస్తాన్ని కోల్పోయాడో అప్పుడు తను ఈ వాక్యాన్ని పలికింది దేవుని దూషించి చనిపో అని ఎంత బాధకరమైన విషయం తనకున్నటువంటి ముగ్గురు ప్రాణ స్నేహితులు కూడా ఓదార్పు మాటలు పలకడం మానివేసి రహస్యంగా నువ్వేదో పాపం చేసి ఉంటావు కాబట్టి నీకు ఈ యొక్క సమస్యలు అన్నీ కూడా వస్తున్నాయని అతను నింద వేశాడు యోపు ఈ యొక్క నిందలు భార్య నుండి స్నేహితుల నుంచి ఈ రకరకాల నిందలు మనకు వస్తుంటాయి లోక నిందాతాను చే మనం శోధింపబడినప్పుడు వచ్చేటువంటి నిందలు ఇన్ని నిందలలో యోబు ఏం ఎలా ప్రవర్తించాడో చూద్దాం ఎప్పుడైతే తన స్నేహితులు భార్య తన తనని నిందిస్తుందో తన ఈ మాటని పలికాడు నా నీతిని విడవక నేను గట్టిగా పట్టుకుందును నా ప్రవర్తన అంతటిలో నా హృదయం నన్ను నిందింపదు యోబు వాజ్ సో కాన్ఫిడెంట్ ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడు తన ప్రవర్తన అంతటిలో అంతర్గతంగా తనకు తెలుసు ఏ పాపం వలనో లేకపోతే తన చెడు క్రియల వలనో అవినీతి పనుల వలనో ఈ యొక్క నిందలు రావట్లేదని దేవుడు ప్రణాళిక కలిగి ఉంటాడని తప్పకుండా తన జీవితంలో ఇవన్నీ కూడా ఎందుకు అలౌ చేస్తున్నాడో వాటి కొరకు నేను కనిపెట్టుకొని ఉంటానని ఆ ఒక విశ్వాసంలో పలికినటువంటి వాక్యం ఇది నా ప్రవర్తన అంతటిలో నా హృదయం నన్ను నిందింపదు ఇక్కడ మనం ఇంకోటి చూడవచ్చు జనరల్గా మనము ప్రతి ఎగ్జాంపుల్ చూస్తే నీటిలో పడి పడిన ప్రతివాడు కూడా చనిపోడు ఇక్కడ ఈతో అనేటువంటి ఒక క్వాలిటీ ఆ స్కిల్ ఉన్నవాళ్ళు తప్పకుండా దాని నుంచి బయటకు వస్తారు అదేవిధంగా మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ కూడా విశ్వాస ప్రార్థన కలిగిన వారమై ఈ విశ్వాస ప్రార్థన ద్వారా ఈ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు యోగు జీవితంలో మనం అది గమనించాము రెండింతలుగా దే యోబుని దేవుడు ఇక్కడ దీవించాడు డబల్ రిస్టరేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ గాడ్ హాస్ బ్లెస్డ్ హిమ్ విత్ లాట్స్ ఆఫ్ ఐ మీన్ డబుల్ రిస్టరేషన్ తను ఏవైతే పోగొట్టుకున్నాడో దాన్ని రెట్టింతలుగా చేసి రెండింతలుగా చేసి యోబుకి ఇవ్వడం జరిగింది జనరల్గా మనము ఏదన్నా నావెల్ చదివినప్పుడు మూవీ చేసినప్పుడు ఎండింగ్ అనేది మనకి ఇక్కడ హ్యాపీగా ఉంటే మనం చాలా సంతోషపడతాం ఇక్కడ మనము యోబు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక వాగ్దానం అనేది మనకి ఇవ్వబడుతుంది ఇక్కడ కీర్తనలను ముప్పై నాలుగు పంతొమ్మిదిలో నీతి మంత్రునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఏహో వాని విడిపించను నీతి మంతునికి ఆపదలు అనేకములు ఈ సెంటెన్స్ బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆపదలు అనేది కంపల్సరిగా మన జీవితంలో వస్తాయి వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ఆ ఆపదలు ఎలా ఉంటాయో ఆ అనుభవం పొందుతాం కానీ వాటన్నిటి నుంచి కూడా మనం దేవుని విడిపించబోతున్నాడు ఒక వస్తువు పడిపోతుంటే పడే టెన్షన్ అంతా కూడా మనం తీసుకుంటాం కానీ ఆ వస్తువు పగిలిపోదు డ్యామేజ్ కాదు ఇంత గొప్ప వాగ్దానం ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఈ యొక్క విధమైనటువంటి వాగ్దానం ఎప్పుడు కూడా మనం ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా టెంపరీ తప్పకుండా నా దేవుడు నన్ను ఈ ఆపద నుంచి విడిపిస్తాడు క్రైస్తవ బిడలగా ఈ ఆపదలను భరించేటువంటి శక్తిని దేవుడు నివ్వమని మనం అడగాలే తప్ప ఇక్కడ ఎన్ని రకాలైన సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ మనము వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సంఘ పరంగా ఎన్నో రకములైన సమస్యలు మనం ఎదుర్కొంటుంటాం దేవునిపై భారం మోపుతూ విశ్వాస ప్రార్థన జీవితం కలిగిన వారై మన ప్రయాణమును ఆపకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంకొక వాగ్దానం కూడా దేవుడు ఇచ్చాడు యోగు గ్రంథంలో కూడా ఐదు పంతొమ్మిదిలో మనం చూసినటువంటిదైతే ఆరు బాధల నుండి ఆయన నేను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును కలగదు కీర్తనలు యోగు గ్రంథములో అక్కడ నీకు ఆపదలు అన్నిట్లో నుంచి విడిపిస్తానని చెప్తున్నాడు ఏ కీడు కలగకుండా నేను విడిపిస్తాను అంటున్నాడు ఇంత మంచి వాగ్దానం ఇచ్చినటువంటి మన యేసయ్య మరి మనం జీవితాల్లో ఉన్నప్పుడు మనం ఏ చిన్న చిన్న విషయాలకు నిరాశ పడకుండా బాధపడకుండా మనం ముందుకు నేర్చుకోవాల్సి ఉంటుంది లోకమంతా ఒకటైనను మనము వేరుగా ఒకరమైనప్పటికీ కూడా ఆత్మీయ జీవితం యోపు వలె మనము దినదినము ఎదుగుతూ బలపడుతూ ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి యోగు జీవితంలో మనం నేర్చుకున్న విషయాలు అన్నీ కూడా విశ్వాస నిరీక్షణ ప్రార్థన ఇవన్నీ మనం ముందు పెట్టుకుని ముందు ముందుకు వెళ్ళాలని నేను మనం అందరం కూడా ముందుకు వెళ్తూ దేవునికి మహిమ కలిగించే బిడ్డలుగా మనం దీవించబడాలి అలాంటి శారీరక మానసిక బలం దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి ఈ క్షణం వరకు మమ్మల్ని అందరినీ కాపాడినందుకు మీ పాదాలు స్తోత్రంలో మీరు చేసిన మేలులకు వందనములు నాయన ఎన్ని సమస్యలు వచ్చినా నీతిమంతులకు మీ కృపా ఆశీర్వాదాలు ఉంటాయని యోగు జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు తండ్రి యథార్థనను వీడక ప్రార్థించే విశ్వాస జీవితం మాకు అనుగ్రహించండి ఏసయ్య నా అందే ఉన్నాడు నా పక్కనే ఉన్నాడు గొప్ప నమ్మకాన్ని మాకు ఇవ్వండి నాయన ఏసయ్య ఎవరైతే బాధలో ఇబ్బందులలో కష్టాలలో ఉన్నారో వారికి మేలు చేసి తృప్తిపరిచి బలపరచండి నాయన ఏసయ్య మా జీవితాలలో నీ కాయసరమైన విషయాలుంటే వాటిని తొలగించి మమ్మల్ని నిత్య మార్గంలో నడిపించండి మానసిక శారీరక సమస్యలను తట్టుకునే విశ్వాస జీవితము సమాధానం అనుగ్రహించండి ఇతరులకు మాదిరి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించండి నాయన తండ్రి ఏసయ్య ఈ యొక్క చిన్న ప్రార్థన మీ యొక్క నామంన మీ పేరట మేము వేడుకొంచున్నాము తండ్రి ఆమెను ప్రభువు మిమ్మును దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక ప్రభు ముఖమును మీ మీద ప్రకాశింపచేసి మీ మీద దయించును గాక ప్రభు తన యొక్క ముఖమును మీ మీద ప్రకాశింపచేసి మీకు నిజమైన శాంతి సమాధానం సంతోషం సదాకాలము ప్రభు దయచేను గాక ఆమెన్